చిన్నప్పుడు చందమామ కథల్లో యమ కింకురుల గురించి చదువుకున్నాం కదా. అచ్చం అలాంటి వ్యక్తే ఈ లోకంలో ఉన్నాడంటే నమ్ముతారా? ఉండే ఛాన్స్ లేదంటారా? కానీ మీరు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలుసుకుంటే అభినవ యమకింకరుడు అంటూ బిరుదు కూడా ఇస్తారు. అవును, ఉత్తర కొరియాని నియంతగా ఎలుతున్న అతని అరాచకాలను ప్రపంచ వ్యాప్తంగా కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు తాజాగా మరొక విషయం బయటకొచ్చింది. అదేంటి అంటే కిమ్ వేసే శిక్షలు వెరైటీగా ఉంటాయట. నరకంలో కూడా అలాంటి శిక్షలు ఉండవని చెబుతున్నారు. మరి అంతలా చిత్రహింసలకు గురి చేసే ఆ శిక్షల గురించి న్యూస్ మేకర్స్ లో ఇప్పుడు తెలుసుకుందాం. నేను రేణు, వెల్కమ్ టు బర్డ్ మీడియా. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నియంత్రణతో పోకడలతో కూడిన పరిపాలనా విధానం నరకాన్ని మించి అన్నట్లుగా సాగే వికృత శిక్షల సంగతి చాలా మందికి తెలుసు. ఈ స్థాయి నియంత్రణతో పోకడలతో ప్రపంచ వ్యాప్తంగా చర్చాంశనీయంగా ఉంటాడు కిమ్. అప్పుడప్పుడు అణుబాంబులతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ప్రపంచ దేశాలని భయపడుతుంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన అమలు పరిచిన ఒక శిక్ష చర్చాంశనీయంగా మారింది. ఇప్పటి వరకు ఎక్కడా కనని వినని స్థాయిలో అన్నట్లుగా తాజాగా కిమ్ అమలు చేసిన ఒక శిక్ష ఇప్పుడు తీవ్ర చర్చాంశనీయమైంది. గతంలో హాలీవుడ్ సినిమాల్లో చూపించిన స్థాయిలో శిక్ష ఉందని, కాకపోతే ఇంత దారుణంగా ఒక మనిషి మరొక మనిషికి ఇలాంటి శిక్షలు ఎలా వేస్తారనేది మరింత భయంకరమైన ఆలోచనగా ఉందని అంటుంటారు. ఈ నేపథ్యంలో సైన్యంలోని ఓ జనరల్ స్థాయి అధికారిని అత్యంత పైశాచికంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కిమ్ అమలు చేసే శిక్షల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అని ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు ప్రపంచం చూసింది. ఇక కిమ్ ఉత్తర కొరియాలో విధించిన రూల్స్ విషయానికి వస్తే, సినిమాలు చూసినా, ఏదైనా మతాన్ని పాటించినా, సోషల్ మీడియా వంటివి ఉపయోగించినా, కనీసం పాటలు విన్నా కూడా అక్కడ అత్యంత పెద్ద నేరంతో సమానం. ఇక్కడ శిక్షల సంగతి చెప్పేదే ఉంది. ఇక తాజా విషయానికి వస్తే తిరుగుబాటుకు పాల్పడుతున్నాడనే అనుమానంతో సైన్యంలోని ఓ జనరల్ స్థాయి అధికారిని అత్యంత పైశాచికంగా హత్య చేయించాడు కిమ్. ఇందులో భాగంగా మాంసాన్ని ఆహారంగా తీసుకునే అత్యంత ప్రమాదకరమైన పిరాణా చేపలకు ఆ అధికారిని ఆహారంగా వేసినట్లు డైలీ స్టార్ నివేదించింది. ముందుగా అతని కాళ్లు చేతులు నరికించిన కిమ్ అనంతరం పిరాణ చేపలు ఉన్న కొలనులో పడేసి చంపేశాడట. ఇంతకే అతనికి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటారా? 1977లో రిలీజ్ అయిన జేమ్స్ బాండ్ చిత్రం ది స్పై హూ లవ్డ్ మీ సినిమాని చూసిన దగ్గర నుంచి దేశ ద్రోహులకు అలాంటి మరణాన్ని ఇవ్వాలనే ఆలోచన వచ్చిందట. ఈ చిత్రంలో విలన్ కార్ల్ స్ట్రాంబర్గ్ తన శత్రువులను పెద్ద సంఖ్యలో ప్రమాదకర చేపలు ఉన్న ట్యాంక్ లోకి విసిరి చంపుతాడు. ఇదే టైప్ లో కిమ్ కూడా శిక్షలు అమలు చేస్తున్నాడట. 2011లో అధికారం చేపట్టినప్పటి నుంచి మొత్తం 16 మంది సీనియర్ అధికారులకు కిమ్ ఈ తరహా మరణ శిక్షణ విధించాడట. ఇక అత్యంత పదునైన దంతాలు కలిగిన పిరాణ చేపలు కొన్ని నిమిషాల్లోనే మానవ శరీరాలను ముక్కలు చేసి మాంసాన్ని తినగలవు. దీంతో ఇంటి సమీపంలో పెద్ద పూల్లో వేటిని పెంచుతున్నాడట కిమ్. ఇక ఇది ఈ యమకింకరుడు అమలు చేసిన శిక్ష. తలుచుకుంటేనే వణుకొస్తాంది కదా. మరదే కిమ్ అంటే. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.